ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాలపుర్ది మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఖమ్మం మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, కొత్త బస్టాండ్ సమీపాన ఖమ్మం. ఈ సభలో అనేక మంది పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకుంటున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. అద్భుతమైన దైవశక్తి అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దేవుడు వచ్చిన ప్రజలందరినీ వారి వారి సమస్యల నుంచి పరిష్కరించి ఆశీర్వదించి పంపుతున్నారు. మీరు కూడా రండి. ఏప్రిల్ 9 ఉదయం 10 గంటలకు ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకతను తెలియజేస్తున్నాను. ప్రే దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? అలాగే మరి మీ యొక్క కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఎటువంటి శోధనలు ఉన్నారో, ఎటువంటి బాధల్లో ఉన్నారో, మరి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదు. కానీ మీరు ఏ పరిస్థితుల్లో, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు ఉండినప్పటికీ మీరు ఆరాధిస్తున్న దేవాది దేవుడు శక్తిమంతుడు. మీరున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు మీకు విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. ఎంతటి కన్నీటి పరిస్థితిలో ఉన్నా, ఎంతటి రోదనలో ఉన్నా, ఎంతటి వేదనలో ఉన్నా, మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోని స్థితిలో మీరున్నా, మరి మీ దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవాది దేవుడు, మన దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడై ఉన్నాడు. బాధలో, కన్నీటి పరిస్థితుల్లో, దుఃఖంలో మరి ఉండి ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఒకవేళ బాధపడుతున్నారేమో, నానా నీ దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడై ఉన్నాడు. ఆయన నీపైన శ్రద్ధ నిలిపి మరి అనునిత్యము నీతో మాట్లాడుతూ నిన్ను పలకరిస్తూ నిన్ను ధైర్యపరుస్తూ వస్తున్నారు కదా. మరి ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండటం మనకి ఎంత ధన్యత నానా. ఆయనే తండ్రిగా, ఆయనే తల్లిగా, ఆయన ఒక స్నేహితుడుగా, ఆయన ఒక బంధువుగా, ఆయన ఒక రక్త సంబంధిగా మనతో ఉంటూ ప్రతినిత్యము మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తున్నారు కదా మన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అవ్వటం అది మనకెంతో భాగ్యం నానా. ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒంటరితనంలో ఉన్నా, నీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు, ఆయన నిన్ను ఇప్పుడు బలపరిచే దేవుడై ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం కదా అండి. మరి ఈరోజు కూడా మీరు ఎంతో ఆశతో దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? మరి ఈరోజు ఎంతో చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి. మన దేవుడు శత్రువుల చేతిలో నుండి మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు. మీ అందరూ కూడా మరి ఎటువంటి శత్రువు చేతిలో నలిగిపోతున్నారు నానా? అందుకే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు నానా. ఒకవేళ నువ్వు చేసే ఉద్యోగాల్లో అనేక మంది శత్రువులు నీకు ఎదురవుతున్నారా? మీరు చేసే వ్యాపారాల్లో, అలాగే సేవా జీవితంలో, అలాగే మీరు చేసే చేతి పనుల దగ్గర అనేక మంది శత్రువులు మీకు ఎదురయ్యి ఆ శత్రువుల వలన ఎంతగానో బాధించబడుతున్నారా? ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి అనుకుంటున్నారా? అలాగే అప్పులే ఒక శత్రువులు అయిపోయి, కుటుంబ సమస్యలే ఒక శత్రువులు అయిపోయి, అలాగే కష్టాలు, కన్నీళ్ళు,
ఇబ్బందికరమైన పరిస్థితులు, మరి ఆ నిందలు, వేదనలు ఇవన్నీ ఒక శత్రువులుగా మారి మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయా, అయ్యా ఏంటి ఈ జీవితం, ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా? మన దేవుడు మన శత్రువుల చేతుల నుంచి విమోచించే దేవుడైనాడు. శత్రువుల చేతుల్లో మనల్ని ఉంచడనానా, ఆయన మనల్ని విమోచిస్తాడు. అందుకే వాగ్దానాన్ని నమ్మండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి మీరు రిసీవ్ చేసుకున్నారో, విశ్వసిస్తున్నారో, దేవుడు ఈ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చే దేవుడని మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారో, వారందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా. మా ప్రియతండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమును కొందనాలు, స్తోత్రాలు దేవ. నాయన, ఉదయ కాలపు వేళ నాయన, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మా శత్రువుల చేతుల నుండి మమ్మలను విమోచిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన, నీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఎంతమంది ఈ వాగ్దానాన్ని అయ్యా వారి హృదయములను రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి, అయ్యా కుటుంబంలో ఉన్న శోధన, వేదన, బాధ, కన్నీరు, ఈ పరిస్థితులన్నిటి నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా అనారోగ్య పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారు చేస్తున్న జాబ్స్లో అయ్యా ఇదిగో తండ్రి, వ్యాపారాల్లో అయ్యా, వ్యవసాయ పనులు, చేతి పనులు అయ్యా ఇదిగో తండ్రి, సేవా జీవితంలో ఎంతమంది ప్రభా శత్రువులుగా వారికి ఉన్నారో తండ్రి, అయ్యా శత్రువుల ద్వారా అయ్యా ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఎంతగానో బాధింపబడుతున్నారేమో యేసయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వారందరినీ నాయన ఆ శత్రువు చేతిలో నుంచి విమోచిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వారందరికున్న శత్రువుల చేతిలో నుంచి ప్రతి ఒక్కరిని విమోచించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, అయ్యా నాయన యొక్క వాగ్దానం చూస్తున్న యొక్క బిడ్డల జీవితాల్లో అయ్యా బిడ్డలు లేక బాధపడుతున్నారేమో, వారికి చక్కని బిడ్డలను దయచేయండి. వివాహం కాని వారికి వివాహాలు అనుగ్రహించండి అయ్యా. చక్కటి భాగస్వాములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, అయ్యా భూ వివాదాలని పరిష్కరించండి, కోర్టు కేసులో నీ బిడ్డలకు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, కోవిడ్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ప్రభా, అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించయ్యా. నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములతో నీ బిడ్డలు నడిపించు తండ్రి. నాయన, ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.